ఇక్కడ విచ్చేసిన మన దేవుడు జగనన్న గారికి అలాగే మన మంత్రివర్యులకు ఈ సభని అలంకరించిన పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అన్నా నా పేరు జ్యోతి అన్నా నాకు ఇద్దరు పిల్లలు అన్నా ఇటు చూడు అన్నా పండగ అంటే ఇదే అన్నా మనకి సంక్రాంతి ఎప్పుడో లేదు ఇప్పుడే మన కళ్ళ ముందుకు వచ్చింది అన్నా పండగని మీరు తీసుకొచ్చారన్నా మా ఆడపడుతులకు మీరు పండగ ఈ రోజే ఇస్తున్నారన్నా మా పండగ సంక్రాంతి పండగ కోసం మాకు ఒక కానుక ఇచ్చారన్నా అన్నా ఈ కానుక ఎప్పుడో ఉగాదికే మాకు ఇచ్చుండాలన్నా కానీ మీరు మా కోసం ఎన్నో కష్టాలు దాటుకుంటూ ఎన్నో అవంతరాలు దాటుకుంటూ మా అక్క చెల్లెమ్మల కళ్ళల్లో ఆనందం చూడాలని మాకు ఈ రోజు ఈ కానుకని ఇస్తున్నారన్నా ఇంటి పట్టాన్ని మాకు ఇస్తున్నారన్నా అన్నా నా కష్టాన్ని చెప్తే కన్నీళ్లు కూడా కష్టాన్ని కూడా కన్నీళ్లు వస్తాయన్నా అన్నా నాకు 6 సంవత్సరాలప్పుడే మా అమ్మ చనిపోయిందన్నా నాకు 10 ఏళ్ల వయసుప్పుడే నాన్న చనిపోయాడన్నా అమ్మ అనురాగం నాన్న ఆప్యాయత తెలియకుండానే నేను పెరిగానన్నా కానీ నేను నాన్న చెల్లెమ్మ నేనున్నాను చెల్లెమ్మ నీకు నీకు అమ్మ ప్రేమని నాన్న అనురాగాన్ని నేను అందిస్తానమ్మ అని నేను నాకు ఒక అండగా నిలబడి ఈ రోజు నన్ను ఈ స్థాయికి తెచ్చి నా కష్టాన్ని మీకు వివరించుకునేటట్టుగా చేశారన్నా అన్నా నేను ఎప్పుడూ మీకు రుణపడే ఉంటానన్నా మేము ఒక చెరువు కట్ట మీద నివసిస్తున్నామన్నా మాకు అడ్రస్ లేదన్నా ఇల్లు వాకిలి ఏమీ లేదు అది సొంత స్థలమో కాదు అలాగా అడ్రస్ లేని నన్ను ఈ రోజు ఒక అడ్రస్ ఇక్కడ 305 నా ఇంటి నెంబర్ నాకు ఒక అడ్రస్ అనేది ఏర్పరిచారన్నా అన్నా మీ నేను జన్మ జన్మలా మీకు రుణపడి ఉంటానన్నా మా ఇల్లు వానాగాలికి పడిపోతాయన్నా అది వాన వస్తే గుడిసెలు పడిపోవా పడిపోతాయి మళ్ళీ ఎండ కాసినప్పుడు మేము అవి పెట్టుకొని మట్టి అట్లానే నివసిస్తూ ఉన్నామన్నా కానీ ఏ నాయకుడు మా దగ్గరికి రాలేదు వచ్చిన మీకు అది చేస్తా మీకు ఇది చేస్తా మీకు ఇల్లు కట్టిస్తామని చెప్పిన నాయకుడే తప్ప మాకు ఏ నాయకుడు వచ్చి ఇల్లు కట్టించలేదు అట్లాంటి పరిస్థితిలో మేము అద్దె కూడా కట్టలేని స్తోమత లేని వాళ్ళమన్నా మా ఆయనకి రోజుకి 300 నాకు 150 రూపాయలు అన్న కూలి 450 రూపాయలతో మేము మా జీవనం సాగించే వాళ్ళం అట్లాంటి పరిస్థితుల్లో ఇల్లు పడిపోతే ఎట్లా అండి పాములు అవి చెరువు పక్కనే కదా మా ఇంట్లోకి వస్తాయి మా చిన్న పిల్లలు భయపడే వాళ్ళన్నా అట్లా భయపడుతూ ఉంటే మేము ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి అట్లాంటి కరోనా వచ్చిందన్న అప్పుడు కానీ కరోనా టైంలో కూడా నన్ను ఆదుకున్నారన్నా నేను ఉన్నానమ్మా నీకంటూ నాకు నెలకి 1000 రూపాయలు చాలా కరోనా కాలంలో నెలకి 2 సార్లు నాకు రేషన్ అందిందన్నా నేను చాలా సంతోషపడ్డానన్నా మన అన్న మనకి వర్షాకాలమైన ఎండాకాలమైన వర్షాకాలం అయితే గొడుగు ఎండాకాలము అది నిడనిస్తుంది అన్న ఎప్పుడు మన వెనకే ఉండి మనల్ని నడిపిస్తాడని ఈ రోజు నేను గుండెల మీద చేసుకొని హ్యాపీగా నిద్రపోగలుగుతాను రేపు నా ఇల్లు కట్టాక మా ఆయన అంటున్నాడు అన్న నీకేమమ్మా మీ అన్న ఉన్నాడు నీకు ఒక ఇల్లు ఏర్పడతాడు నువ్వే ఇంటికి మహారాణివి రే రవి పండమ్ నా కూతురు పేరు పండమ్మన్న తనని ముద్దుగా అలాగా పిలుచుకుంటాం పేరు వర్షిత ప్రియ అన్న పండమ్మా మీ అమ్మని ఏమని అంటే వాళ్ళ అన్నకు చెప్తుంది వాళ్ళ అన్న ఇప్పుడు ఆమెను పెద్ద పీఠం వేసి కూర్చోబెట్టాడు అని చాలా గర్వంగా నాకు మా ఇంట్లో ఇంత స్థాయిని ఇంత హోదాని కల్పించినందుకు అన్నా నీకు పాదాభివందనాలు అన్నా అన్నా నాకు ఎక్కడ ఎవరు నాకు తల్లేదని లేదు కదన్నా మీరే నాకు అన్యాయి నన్ను ఇంత దాకా తీసుకొచ్చారన్నా అలాగే మా కట్ట మీద 25 ఇళ్ళు ఉన్నాయన్నా వాళ్ళందరికీ ఇక్కడ ఇల్లు వచ్చాయన్నా నాలాగా వాళ్ళు స్టేజ్ ఎక్కి మాట్లాడలేరు కానీ వాళ్ళందరి తరఫున నేను మన అన్నకి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటున్నానన్నా అన్నా ఈ సంతోషాన్ని ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదన్నా ఎప్పటికైనా మనకి మన అన్నే ఉండాలా మన తరమే కాదు మన బిడ్డల తరం కూడా మన అన్నే మనకు ఉండాలా అన్న ఎప్పుడు మన వెంట ఉంటే కష్టం అనేది మన ఇంటి గడప కూడా దాటదు నిజమా కాదా మన అన్నే మనకి కావాలని కోరుకుంటున్నారా లేదా
పెట్టి మా కుటుంబం అంతా అన్న నీడలోనే బ్రతుకుతున్నది. నేను హ్యాపీగా ఉన్నాను. అందరు ఇక్కడ అందరి అక్క చెల్లెమ్మ తరపున మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్న. నమస్తే. సెలవు.